హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాయి. కాకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఇప్పటికే రీవెరిఫికేషన్కి అప్లై చేసి చాలా రోజులు అయితే అయిపోతుంది. సో ఇప్పటికీ కూడా మాకు రీవెరిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేవి రాలేదు బ్రో, ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. ఇకపోతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే గైస్, రీసెంట్గా సో అంటే మనకు జూలై 4th అయితే సో రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అనేది ఎండ్ కావడం అయితే జరిగిందనమాట. ఇకపోతే సో రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో ఒకేసారి మనకు సో ఫస్ట్ ఇయర్ అంటే ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రీవెరిఫికేషన్ అండ్ సెకండ్ ఇయర్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేటివి సో రిలీజ్ చేయాలని అయితే మనకు ప్రభుత్వం నుంచి ప్లాన్ చేస్తున్నారన్న అప్డేట్ వచ్చిందనమాట. సో గైస్, ఇకపోతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా అంటే చాలా డిలే అయితే అయిపోయింది. అంటే సో చాలా రోజులు అయిపోతుందనమాట రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసి. సో స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయో. సో ఎప్పుడెప్పుడు సో ఎంసెట్కి సో బీటెక్కి కానీ డిగ్రీకి కానీ జాయిన్ అవ్వాలి అని అయితే సో అనుకుంటున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేటివి చాలా అంటే చాలా డిలే అయితే చేస్తున్నారు, అంటే పోస్ట్ పోన్ చేస్తూనే వస్తున్నారు. సో మనకు రిజల్ట్స్ సంబంధించి అయితే ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, కానీ సో జూలై 20 లోపు అయితే మనకు చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సో రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందన్న అప్డేట్ రావడం జరిగింది. సో వెయిట్ చేద్దాం ఇంకా రిజల్ట్స్ కోసం అయితే.